Hi friends, iroju manamu konda pindi kura pakodi ee vidhanga chesukundamo chuddamandi. Chudandi idi pindi kura andi. Nenu intaku mundu kuda oka rendu moodu videolu vetteshanu. Ee pindi kura antaru deenni konda pindi kura ani kuda antarandi. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి కిడ్నీలలో ఉండేటువంటి స్టోన్స్ కరిగించడానికి ఈ పిండి కూర చాలా ఉపయోగపడుతుందండి. ఈ పిండి కూరను గుర్తించాలి అంటే మనము చూడండి ఈ విధంగా మధ్య మధ్యన చిన్న చిన్న తెల్ల తెల్లని పూత ఉంటుందండి. ఈ పూతను బట్టి మనము ఇది పిండి కూర అని గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటండి, పిండి కూర ఒక వైపము గ్రీనిష్గా ఉంటుందండి. ఇక్కడ గ్రీనిష్గా ఉంది చూడండి, వెనక వైపము కొంచెం వైట్ వైట్గా ఉంటుందండి ఆకులు. ఈ విధంగా పిండి కూర వైట్గా ఉన్నందువలన దీన్ని పిండిలాగా ఉండడం వలన పిండి కూర అని అంటారేమో అండి ఇది. కాబట్టి ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ను కరిగించేటువంటి శక్తి ఈ పిండి కూరకు ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు పిండి కూర పకోడీ ఏ విధంగా చేద్దామో చూద్దామండి. మరి ఆ పిండి కూర పకోడీ ఏ విధంగా కలుపుదామో చూద్దామా. మరి మొదటగా మనము ఈ పిండి కూరను ఒక 3 టైమ్స్ అండి వాటర్లో ఉప్పేసి బాగా దీన్ని కడగాలండి. కడిగి మనము ఈ వాటర్ మొత్తం తీసేసి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఎప్పుడైనా మనం ఆకుకూరలు తినేటప్పుడు దాన్ని ఉప్పేసి బాగా కడగాలండి. అదిగాక ఇది అడవులలో కాలలో దొరుకుతుంది కాబట్టి మనము కంపల్సరీ ఉప్పేసి కడగాలండి. కడిగితేనే ఇది శుభ్రంగా అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఉప్పేసి కడిగి మీకు చూపిస్తా. ఈ విధంగా బాగా ఈ విధంగా పిసకాలండి. ఆకును బాగా పిసికేస్తే ఆకుకున్నటువంటి మట్టి అలాంటిది ఏదైనా ఉంటే కూడా మంచిగా పోతుంది, శుభ్రంగా అవుతుంది. ఈ విధంగా విసికేసి ఆకును గట్టిగా ఈ విధంగా తీసేయాలి. తీసేసి వేరే గిన్నెలోకి వేసేసుకుందాం. ఈ విధంగా ఆకును మొత్తం ఇదే విధంగా ఉప్పేసిన నీళ్ళల్లో నేను ఈ ఆకును కడుగుతున్నా అండి. ఈ విధంగా కడిగి పెట్టేసుకుందాం. ఈ విధంగా మనము నీళ్ళల్లోకి వెళ్ళి తీసేసినాం కదండి వాటర్ లేకుండా. తర్వాత అండి ఇందులో మనము ఒక కప్పు శనగపిండి, శనగపిండి ఇందులో వేసేస్తున్నా. తర్వాత అండి కొంచెం అండి ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి ఇందులో వేసేస్తున్నా. తర్వాత అండి మనము 2-3 పచ్చిమిర్చి అండి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇందులో వేసేద్దాం. తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసేద్దాం. ఇప్పుడండి కొద్దిగా అల్లవెల్లి పేస్ట్ ఇందులో వేసేద్దాం. తర్వాత అండి దానికి సరిపోయేంత మనము ఉప్పు అండి చూడండి, ఉప్పు మనము కొంచెము తక్కువగానే వేసేసుకోవాలండి. సరే ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఉప్పు బాగా వేసేసుకుంటారు నోటి నిండగా. ఆ విధంగా మనం ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత అండి కొంచెము మిర్చి కారప్పొడి అండి. ఈ కారప్పొడి కూడా మనం ఇంతకుముందు పచ్చిమిర్చి వేసేసినాం కదా, కాబట్టి కొద్దిగానే కారం పొడి వేసేద్దాం. తర్వాత అండి కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా జీలకర్ర అండి చూడండి, తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకుందాం చూడండి. తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అండి మనము సోడా, సోడా కూడా వేసేద్దాం. ఇప్పుడండి అంతా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుదామండి. మొదటగా వాటర్ వేయకుండానే ఫస్ట్ అంతా ఆకుకు ఈ పిండి పట్టే విధంగా ఈ విధంగా కలపాలి చూడండి. ఈ విధంగా అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడండి కొంచెం వాటర్ వేసి కలపాలి. కొద్దిగా వేద్దామండి వాటరు. చూడండి ఈ కొండ పిండి ఆకుతో మనము పకోడీ చేసుకొని తింటే హెల్త్కు చాలా మంచిదండి. నేను ఇంతకుముందే 2-3 వీడియోలు పెట్టానండి నా ఛానల్లో. మీరు చూస్తే కొండ పిండి ఆకు యొక్క ప్రత్యేకత కూడా మీకు తెలుస్తుందండి. కాబట్టి నేను ఈరోజు కొండ పిండి పకోడీ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే ఈవినింగ్ స్నాక్స్ కొరకు లేకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఈ విధంగా చేసేసుకొని తినొచ్చండి. చూడండి ఈ విధంగా గట్టిగా అయిపోయింది కదండి. ఇంకా కొద్దిగా వేద్దామండి వాటర్, కొద్దిగా వేద్దాం. అంటే ఇందులో కొంచెము పిండి తక్కువగా వేసేసుకోవాలి. చూడండి ఆకు ఎక్కువగా ఉంది, పర్సంటేజ్ ఆకు ఎక్కువగా ఉంది, పిండి చాలా తక్కువగా వేసేసుకోవాలి. ఆ పిండి కూడా ఆకు పట్టే విధంగా దీన్ని బాగా పిసకాలండి.
ఈ విధంగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనము ఈ విధంగా గట్టిగా చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు పకోడీ కొంచెం కరకరలాడుతూ రావాలి అంటే పిండి కొంచెము ఈ విధంగా ఉండాలండి. చూడండి, ఆకు ఎక్కువగా ఉంది, పిండి చాలా తక్కువగా వేసేసినండి నేను. ఈ విధంగా వేస్తే మనము ఆకు తిన్నట్టుగా ఉంటుందండి, మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆకు ఎక్కువగా వేసేసాను. ఇప్పుడు నేను ఈ బాండిని పెట్టేసి పకోడీ మరి వేసేద్దాము ఆయిల్లో. ఇప్పుడండి నేను బాండి పెట్టేశాను, నూనె కూడా కొంచెం కాగిందండి. ఇప్పుడు మనం తట్టుకున్నటువంటి ఈ పకోడీ పిండి ఉంది కదండి, పకోడీ పిండిని మనం ఈ విధంగా ఇప్పుడు నూనెలో వేసేద్దాం. చూడండి, ఈ విధంగా వేసేయాలండి. చేతులతో ఈ విధంగా విడివిడిగా అనుకుంటూ వేయాలండి, ముద్దలా వేయొద్దు. విడివిడిగా అనుకుంటూ వేస్తేనే మంచిగా చక్కగా కాలుతుంది, మంచిగా కరకరలాడుతూ వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా వేసేయాలి. కలుపుదాము, మరి చూద్దామండి. కొద్దిగా కాలనిద్దాము. కొండ పిండి కూర అనేది విలేజ్లలో బాగా దొరుకుతుందండి. నేను ఎప్పుడు మా పొలాల దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా చేస్తుంటాను. హెల్త్కు చాలా మంచిదండి ఇది. మరి చాలామంది విలేజ్లలో ఉండేవాళ్ళు ఈ పిండి కూర తమ పొలాలలోనే దొరుకుతుంది కాబట్టి తెచ్చి రకరకాలుగా చేసుకొని తింటారండి. కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది. ఈ విధంగా ఉండడం వలన నేను ఈ 2-3 వీడియోలు పెట్టానండి నా ఛానల్లో. ఈరోజు మరి పిండి కూర పకోడీ కూడా చేద్దామని చేస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిదండి. చూడండి, రెడ్డిష్గా అయిపోయిందా కొద్దిగా. ఇంకా కొద్దిగా 2 నిమిషాలు ఉంచుదామండి. తిద్దామా మరి. చూడండి, కొండ పిండి ఆకు పకోడీ అండి. ఈ విధంగా విడివిడిగా వేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ వచ్చేస్తాయండి. కాబట్టి నేను ఈ విధంగా పకోడీ చేసేసిన. సరే, ఇదే విధంగా మిగతా పిండి కూడా మనము నూనెలో డిప్ చేసేస్తే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయిందండి. కొండ పిండి ఆకుతో పకోడీ చేశానండి, మరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంత కరకర కరకర అని ఈ విధంగా చూర చూర అయిపోతుందండి. అంటే ఇది టేస్ట్ చూస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి చూద్దామా టేస్ట్. టేస్ట్ కూడా చాలా బాగుందండి పకోడీ. చూడండి, మీకు మీ ఊర్లో మీ విలేజ్లో కానీ కొండపిండి ఆకు దొరికితే మంచిగా హాయిగా ఈ విధంగా పకోడీ చేసేసుకొని మీరు తినేసేయండి. మీ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కూడా కరగడానికి ఇది చాలా శక్తివంతమైందండి. కాబట్టి నేను ఈరోజు కొండపిండి ఆకుతో పకోడీ చేసి చూపించాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.